ప్రముఖులు ఒక్కొక్కరుగా రతన్ టాటా మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ టాటా మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన నోయల్ టాటాతో ఫోన్లో మాట్లాడారు. ఆయన ఇవాళ లావోస్ పర్యటనకి వెళ్లారు. ఈ నేపథ్యంలో నోయల్ టాటాతో ఆయన మాట్లాడారు. అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు జరగబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకి హోంమంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు. ఈ నెల 7వ తారీఖున అస్వస్థతతో ఆయన బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఐసీయూలో జాయిన్ అయ్యారు. అప్పటికే కొన్ని వార్తలు అస్వస్థతకు లోనయ్యారన్న వచ్చిన నేపథ్యంలోనే ఈ వయసుకు తగ్గ పరీక్షల నిమిత్తం మాత్రమే ఆసుపత్రిలో జాయిన్ అయ్యానంటూ అప్పుడు ఒక నోట్ కూడా పంపించారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయన లేరు. గత రాత్రి 11:30కు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా చనిపోయారు. 86 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతున్నారు. రక్తపోటు పెరిగిపోవడంతో ఆయన ఐసీయూలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకు ట్రీట్మెంట్ అందించారు. 1937 డిసెంబర్ 28న రతన్ టాటా జన్మించారు. దేశ పారిశ్రామిక వాణిజ్య రంగ పురోగతిలో టాటాది ఒక కీలక పాత్ర. దిగ్గజ వ్యాపారవేత్తగా మానవతావాదిగా రతన్ టాటాకు పేరు. ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లో వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న టాటా గ్రూప్కు ఆయనే పెద్ద దిక్కు. రతన్ టాటా మరణం పట్ల రాష్ట్రపతి, ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ ప్రముఖులు, సినీ క్రీడారంగాల ప్రముఖులు రతన్ టాటాకు నివాళులర్పిస్తున్నారు.